नाम भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं पादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तो श्रीयुभ्यो नमः। इन्नो गोप्प विषयालु मा अम्म शिवचैतन्य అద్భుతంగా అందరికీ చెప్పారు. ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను అంటే మా గజ శ్రీనివాసు వెలగపూడి వారు వాళ్ళిద్దరూ ప్రయత్నమే నేను ఇక్కడ రావడం. కారణం ఏంటి అంటే వారణాసిలో భగవత్పాదేశ్వరిని లింగరూపకంగా శంకరాచార్య వారిని ప్రతిష్ఠ చేసి మళ్ళా ఋషికేశ్లో శ్రీకృష్ణ భగవానుని ప్రతిష్ఠ చేసి అక్కడ ఇక్కడి నుంచి చాతుర్వాసి గురించి ఉండిపోదామనుకుంటే వారి కార్యక్రమాన్ని పెట్టి నేను రావాలని కోరితే వారంటే నాకు అత్యంత ప్రేమ కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చాను. ఎంత ప్రేమ అంటే నా మెడలో నేను వేసుకున్న మాల తప్ప, నా మెడలో నేను వేసుకున్న కండువ తప్ప ఇంకొకరి కండువ ఈ జీవితం ఇంకొకరికి పోయేది. ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చినా, భద్రగడ వాళ్ళు ఇచ్చినా, శివసేన వాళ్ళు ఇచ్చినా, బీజేపీ వాళ్ళు ఇచ్చినా నప్పదది వ్యవస్థ. కానీ ఇది సేమ్ ప్రిన్సిపల్స్ అని నిరాశతో కూర్చున్న అద్భుతమైన ప్రతీతి నా మెడ వేస్తుంది. అంటే మీరు పెట్టిన వ్యవస్థ అంటే నాకు ఎంత ప్రాణంగా ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా అత్యంత ప్రియతమ శిష్యుడు సుబ్రహ్మణ్య స్వామి, నేను ఎప్పుడు చాతుర్మాసం చేసినా ఋషికేశ్ వస్తాడా అని పరిచయం కర్త గజేంద్ర శ్రీనివాస్. రేపు ఆయన కూడా ఇక్కడికి వస్తున్నాడు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ సంస్థ అంటే నాదిగా పిలుస్తాను. ఎందువల్లంటే ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయిపోయి భారతదేశంతో సంబంధం లేకుండా ఆదాయ వ్యయాలు సంపాదిస్తూ భార్యాపిల్లలతో సుఖంగా ఉంటూ ఉన్న వ్యక్తులు ఈ దేశం కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం, ఈ సమాజం కోసం, ఇక్కడున్న దేవాలయ వ్యవస్థ కోసం ఆలోచిస్తూ పోరాటానికి దాని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఫండ్ ఒక ఫిక్స్ చేసి దాని గురించి ఖర్చు పెట్టడం అనేది ఫిజికల్ ఇది వచ్చిన ఆలోచన విధానం గొప్పది. ఈ భారతదేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఎవరు ఇంతలా తాపత్రయపడుతున్నారు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను కాబట్టి సంవత్సరానికి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమం ద్వారా మీడియా ద్వారా ఒకసారి ప్రచారం అయిపోతే నేను ఒక కార్యక్రమం చేస్తున్నాను చూపించడానికి ఎన్నో ప్రశ్నలు భారతదేశంలో. కానీ ఈ గ్లోబల్ ట్రస్ట్ అలాంటిది కాదు, నిరంతరం పోరాటం చేస్తున్నది హిందూ దేవాలయాలు జీర్ణమైపోతే మళ్ళా జీర్ణోద్ధరణ చేసి దేవాలయానికి శక్తిని కలిగిస్తున్నది ఈ ఫౌండేషన్. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. నా ద్వారా గజేంద్ర శ్రీనివాస్, వెలగపూడి వీరందరూ కూడా ఎన్నో దేవాలయాలు కుంభాభిషేకం చేశారు. ఇది నా అదృష్టం కూడా. ఒక పురాతన దేవాలయం కుంభాభిషేకం చేస్తున్నామంటే దేవాలయ నిర్మాణ శాఖ అయినా ముందుకు రావాలి, కాకపోతే ఇలాంటి ఫౌండేషన్ ఉన్న వాళ్ళైనా ముందుకు రావాలి. ఈ ఫౌండేషన్ ముందుకు వచ్చింది చేసింది కొత్త దేవాలయం.
వ్యక్తి వ్యాపారం ఒక దేవాలయం కట్టడం ఆలయ కమిటీ పెద్దగా అవ్వడం ఇక అక్కడికి అపార్ట్మెంట్స్ లో లేకపోతే ఫ్లాట్స్ అమ్ముకోవడం జరుగుతుంది. అలా కొత్త దేవాలయం కట్టి గురించి కాదు, తన కోసం కాదు, స్వార్థాన్ని వదిలిపెట్టి నిజాయితీగా సంఘం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఉద్దేశం చేత మన పూర్వీకులు మహారాజులు కట్టిన దేవాలయాలు అయితేనేమి, ఋషులు ప్రతిష్ఠ చేసిన మూర్తులైతేనేమి, మహనీయులు అభిషేకించిన కుంభాభిషేక దేవాలయాలు అయితేనేమి, ఇలాంటి దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరినీ ఉంది. ఒక దేవాలయం కట్టాలంటే ఈ రోజుల్లో అందరి దగ్గర డబ్బు ఆమాత్రం ఉంది కాబట్టి కట్టడం చాలా సులువు, కానీ వేల సంవత్సరాలు దేవాలయాన్ని రక్షించుకోవడం అంటే చాలా కష్టం. ఒక దేవాలయం కట్టాలంటే ధనశుద్ధి ఉండాలి, యజ్ఞం చేసే కర్త బాగుండాలి, అవినీతి సొమ్ము ఉండకూడదు, యజ్ఞానికి వచ్చిన ఋత్విజులు మంత్రం బాగుండాలి, శుచి ఉండాలి, ఇన్ని రకాలుంటే ఒక దేవాలయంలో దేవుడు దిగి వస్తాడు. కానీ కలియుగంలో అన్ని లుప్తమైపోయింది. ఈ రోజుల్లో కొత్త దేవాలయాలు కట్టే కంటే పురాతనమైన దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయడం చాలా గొప్పది. నా ఉద్దేశం ఏంటంటే కొత్త దేవాలయాలు కంటే పాఠశాలలు గొప్పది, విద్య నేర్పుతుంది, విద్య వినయ సంపన్న. అయితే నేర్చుని యొక్క అంటే ఇంగ్లీష్ దొరల యొక్క భావజాలాన్ని అందించే పాఠశాల ఉండకూడదు. మన సనాతన ధర్మాన్ని యొక్క నిర్ణయాన్ని ప్రకటింపజేసే దేవాలయాలు లాంటి పాఠశాలలు కావాలి. నేను నిజంగా నమ్ముతున్న ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని, ఈ సంస్థ అంటే నాకు చాలా నమ్మకం. నేను ఏ సంస్థకి ఇలాంటి బృహదానికి రాను, దైవ సాక్షిగా చెప్తున్నాను, నాది ఒక విలక్షణమైన మనస్తత్వం. నమ్మితే నా పోరాటాన్ని నమ్ముకుంటా, నమ్మిన వాడిని తప్పకుండా వదిలిపెట్టకుండా దీపం గడుపుతా, అది నా మనస్తత్వం. అది మా గజల శ్రీనివాస్ అండ్ వెలగపూడి ఈ బృందం. ఒక అమ్మాయి ఒకసారి మా అబ్బాయి చూపించాడు, మా అబ్బాయి అంటే నాకు ఇద్దరు శిష్యుడు, ఒక సెల్లో చూపిస్తూ ఈ పిల్ల పాడుతుంది చూడండి ఎంత బాగుందో బాగుందని, ఈ అమ్మాయి ఇంతలా పాడుతుంది చూస్తే, అలా చూస్తే పక్కన గజల్ శ్రీనివాస్ ఉన్నాడు. గజల్ శ్రీనివాస్ పక్కన ఉండి గజల్ పాట పాడుతుంది గమ్ము ఉంది ఈ అమ్మాయి ఎవరు పెద్ద చిన్నప్పుడు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆమె యొక్క పుత్రి కాదు, ఆయన నమ్ముకున్న వచ్చేది వృత్తిని ఆ కన్న తల్లి కూతుర్ని అలా తయారు చేయడం అనేది ఆయనకున్న గొప్పతనం. అది ఆయన పూర్తిగా అలా ఇంకుడిపోయాడు. ఈరోజు చాలా ఆనందిస్తున్నాం ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమానికి రావడం. మన దేవాలయాలు రక్షించుకోవాలి, దేవాలయాల కోసం పోరాటం చెయ్యాలి. ఎంత పోరాటం చేస్తే పిల్లల్ని పెద్ద చేసి చదివించి ఉద్యోగం వచ్చేవరకు చూసి ఈ దేశానికి జాతికి అంకితం చేసి అబద్ధం ఆడుతూ ప్రజల్ని మాయ చేయకు, నిజాయితీగా జీవించు అని నిజాయితీగా తల్లి చెప్పి వాడిని ఎలా సంస్కరిస్తుందో ఆ రకంగా మనం కూడా కుటుంబాన్ని సంరక్షించుకున్నట్టు మన సమాజాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకునే అవకాశం మనకి ఇప్పుడు కలిగింది. ఒక మీడియా ఉంది, ఒక సోషల్ మీడియా ఉంది, అలాగే పోరాటం చేయడానికి ప్రజల యొక్క మనస్పందనలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనకి కావాలి అనే ఫౌండేషన్ ముందుకు రావాలి. విజయవాడ నడిబొడ్డులో 20 దేవాలయాలు పైగా నిర్దాక్షిణ్యంగా పగలగొట్టేస్తే జాతి బయటికి రాలేదు, యువకుని కుల సంఘాలు వచ్చాయి.
ఇది చాలా దురదృష్టం. దేవాలయాలు పనిపెట్టే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఐదైదే ఉద్యోగం, జీవితాంతం రాజకీయం కాదు ఉద్యోగాలు ఇవ్వడానికి. ఇది ప్రజాస్వామ్యం. నిర్దాక్షిణ్యంగా పడగొట్టారు. 2001 ఆ రోజుల్లో ఎవరో చెప్పిన మాట కుట్రపూరితంగా అర్చకులకి రిటైర్మెంట్ దేవాలయ ధర్మాలయ శాఖలో పెట్టి అర్చకులు రిటైర్ చేస్తే కొత్తగా అర్చకులు ఎలా పుడతారు మీరు చెప్పండి. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కూడా. ఎందుకంటే అర్చకుల పర్సెంటేజ్ చాలా తక్కువ. ఒక అర్చకుడు తయారవ్వాలి అంటే ఈరోజు ముందుకు రావట్లేదు. నానా ఒక గొంపలు పడి చదివైన మామూలు చదువుతోటైనా ఏదో కుట్రం చేసుకుంటాను, కానీ ప్రతిరోజు అర్చకుడు కాబట్టి గబ్బిలా జరుగుతున్న ఈ దేవాలయాల్లో ఈ గ్రామాల్లో పడి ఉంటూ ఎవడో వేసే ముష్టి పావులా గురించి నిరీక్షిస్తూ ఒక శతకోపం పెట్టే ఆ దిక్కుమారి జన్మ నాకు వద్దునన్నా అనే పరిస్థితి అర్చకుల పిల్లలకు వచ్చింది. ఈరోజు దేవాలయాలు కడతాం, దేవాలయాన్ని పరిరక్షిస్తాం అనే దేవాలయం గురించి కానీ హిందూ మతం గురించి మాత్రమే మాట్లాడితే వాడు గొప్ప హిందూ వారా అని పేరు కోసం ప్రార్థిస్తున్నారు. కానీ దేవాలయం బ్రతికి ఉంది అంటే అర్చకుల వల్ల. అర్చకుడు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు. ఆ గర్భాలయంలో ఉన్న దేవుడి సొమ్ము వస్తున్నది అంటే అర్చకుడి యొక్క పూజ వల్ల. అర్చకుడి యొక్క పూజ సరిగా లేకపోతే దేవుడి యొక్క శక్తి కూడా అంతానికి పోతుంది. అంతానికి పోకుండా గర్భాలయంలో ఆ మూర్తి దగ్గర ఆ శక్తి ఉంది అంటే అర్చకుడు చేసే పూజ వల్ల. కానీ దేవాలయాలు కడతాం, దేవాలయాలు అలంకరిస్తాం, దేవాలయాన్ని కాపాడతాం అంటే ఒక పేపర్లో వాటిలో వార్త వస్తుంది, వాడు దేవాలయానికి హిందూ ధర్మానికి కంకణం కట్టుకున్నవాడు. హిందూ ధర్మమన్నా సనాతన ధర్మమన్నా అర్చకులు జీవితం కోసమే. అర్చకులు రక్షించబడితే దేవాలయాలు రక్షించబడతాయి. అర్చకుల యొక్క రిటైర్మెంట్ తీసి మరి మనసారా మా కమిషనర్ అనురాగ్ గారిని కోరుతున్నాను. అది కరెక్ట్ కాదు. అర్చకుల రిటైర్మెంట్ ఏంటి? అది ఉద్యోగమా? దేవుడి దగ్గర సేవ చేయడమే కానీ అర్థం కాదు. చచ్చే వరకు వారు రిటైర్మెంట్ అవ్వకూడదు. ఇది 2001 అప్పుడు ఈ గవర్నమెంటే చేసింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. అర్చకుల గురించి ఆలోచించండి. వాళ్ళ జీతాలు ఒక సామాన్యమైన పుడుచుకునేవాడు అర్చక పాచక పరిచారక పాచకులు పరిచారక కంటే అర్చక జీతం దినాది దీనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫౌండేషన్ నాది, దీని పేరే టెంపుల్ సేవ్ టెంపుల్స్. అద్భుతమైన పేరు. పేరు ఎవరైనా పెట్టారా? ఒక్క ఈ వ్యవస్థ మాత్రమే అద్భుతమైన పేరు పెట్టింది, సేవ్ టెంపుల్స్. సేవ్ టెంపుల్స్ అంటే టెంపుల్స్ లో బ్రతికే సేవ చేసేవారు కూడా అర్చకులతో సహా. ఈ నెల క్రితం మొత్తం ఆలూరు ఆంధ్ర 13 జిల్లాలు ఉన్న అర్చకులతో ఒక మీటింగ్ పెట్టి ఒక భారీ మీటింగ్ పెట్టి వీళ్ళు ప్రతిపుతున్న ఒక దౌర్భాగ్య పరిస్థితిని ప్రజలకు చూపిద్దామనుకున్నారు. చాతుర్మాస సహితాలు చేద్దామని నాకు ఏదో కాశీలో ఋషికేశ్లో కొన్ని ప్రోగ్రామ్ కూడా ఒక ముందుగా వెళ్ళిపోయి 3 నెలలు అక్కడ ఉండాలని వెళ్ళిపోయాను. మధ్యలో మా గజల్ శ్రీనివాస్ మీరు రావాలి అంటే ఈ కార్యక్రమానికి వచ్చాను. మధ్యలో తప్పకుండా పెడతా అక్టోబర్లో సెప్టెంబర్లో ఎప్పుడు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. ఎన్నో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేసింది ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ వ్యవస్థ. ఎంతోమంది వేల పాఠశాలకి విద్య నేర్చుకుంటే మా ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయ శాఖ వేల పాఠశాల డబ్బులు ఇవ్వదు. మా ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా వస్తున్న ఆదాయంతో కూడిన టీటీడీకి ఎన్నో అప్లికేషన్తో పెడితే కానీ డబ్బులు. మా గ్లోబల్ హిందూ హెరిటేజ్కి ఒక్కసారి తెలిస్తే వేద పాఠశాలకు డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకంటే వేద పాఠశాలకు డబ్బులు ఇవ్వడం ఇక్కడున్న దేవాలయానికి
కుంభాభిషేకాలు దీనోదనం చేయడం అంటే ఆయన అక్కడ బ్రతుకుతున్నా హ్యాపీగా ఉండొచ్చు అంటే జాతి కోసం ధర్మం కోసం నీతి కోసం తన బ్రతుకు ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ స్థలాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం ఇంత గొప్పగా చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి అవ్వాలి, నిత్యం విరాజిల్లో ఉండాలి. ఈ రాష్ట్రానికే కాదు, తెలుగునాడు రెండు రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి ఇంకా ఎంతో మందిని చేర్చుకొని మా వాళ్ళ వాళ్ళు ఇంకా మిగతా ప్రజలు వాళ్ళు నా ఆత్మీయ అనుకుంటున్న గజ శ్రీనివాస్ అందరికీ నేను నిర్దేశిస్తుంది ఏంటంటే భారతదేశంలో గొప్ప ప్రధానమైన దేవాలయాలన్నింటినీ కూడా ఉద్ధరించే స్థాయిగా ఇది ఎదగాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తుంది.